गुड मॉर्निंग चिल्ड्रन्स प्रियम उपाध्याय मरी चिल्ड्रन्स गुड मॉर्निंग मैं पदव तरगति भौतिक रसायन शास्त्र मोदटि यूनिट गोलाकार दर्पणाल तो कांति परावर्तन अटुवंटि क्लास डिस्कस मन को भौतिक रसायन शास्त्र में मोत्तम 12 लेसन्स उन्नाई इंदुलो उन्नटुवंटि फस्ट लेसन गोलाकार दर्पणाल तो कांति परावर्तन अटुवंटिदि उंदि मन को सुमार इदि 21 पेजीलु उंदि దీని మొత్తం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అర్థం చేసుకొని ప్రయత్నిస్తాను. నా పేరు కే అంజయ్య, జడ్పీ చెరేగదోసలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు 10th క్లాస్లో ఫస్ట్ పాఠానికి మరి ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను. ఇది జడ్పీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి ఎవరైనా ఉపాధ్యాయులు, మిత్రులు ఈ వీడియోలు చూస్తుంటే మీరు చూస్తూ ఎక్కువ 10th క్లాస్ తెలుగు మీడియం విద్యార్థులకు దీన్ని ఈ వీడియోస్ను చూపించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా మనము ఈ పాఠంలో ఏం నేర్చుకుంటాం అంటే ఈ పాఠం మొత్తం అయిపోయేటకల విద్యార్థి ఏం నేర్చుకుంటారు అనేటువంటిది ఒక వీడియో ఇంతకుముందు చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి వినండి, వినని వాళ్ళు. తర్వాత ఈ పేజీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు A4 సైజ్ పేపర్లో మనకు రెండు పేజీలు సెట్ చేయడం జరిగింది, అంటే రెండు కాపీలు వస్తాయి. దీన్ని పిల్లలు కూడా జిరాక్స్ తీసుకొని దగ్గర ఉంటే ఇవన్నీ కూడా మనము ఈ పాయింట్స్ డిస్కస్ చేసాము. ఇవన్నీ పాఠంలో ఉంటే అని తెలుసుకుంటే చాలు, మనం ఎగ్జామ్లలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా నేను దీన్ని బట్టే మీకు ఆన్సర్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ పేజ్ అంతా కూడా పిల్లల చేతుల్లో ఉండాలి. ఉపాధ్యాయులు అయితే ఒక చార్ట్ రూపంలో కానీ లేకుంటే ఇంకో రకంగా కానీ మనకు క్లాస్ రూమ్లో ఉంటే బాగుంటుంది. రైట్, ఇప్పుడు మనము కరెక్ట్ క్లాస్లోకి వెళ్దాం. మనము ప్రతిరోజు మన ముఖం చూసుకోవడానికి ఇలాంటి ఒక అద్దాన్ని చూస్తాం. ఇది మనం ప్రతిరోజు కూడా మన ఫేస్ చూసుకోవడానికి మనం తయారయ్యేటప్పుడు ఇందులో మన ఫేస్ చూసుకుంటాం. అట్లనే ఇంకొంచెం పెద్ద అద్దం తీసుకుంటే కూడా ఇవి షాప్లలో ఉంటాయి, మరి మంగళ షాప్లలో ఇసొంటివి కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఇంకా ఇసొంటి స్వీట్ హౌస్లలో కూడా ఇలాంటి అద్దాలను మనము చూస్తుంటాం. అంటే అందులో ఉన్నటువంటి వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లనే మనము డ్రెస్సింగ్ టేబుల్ అంటాం. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో కూడా మనకు ఒక అద్దం ఉంటుంది. వీటి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన యొక్క ముఖాలు, అంటే మన శరీరం, అంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రతిబింబం అంటాం. ఆ ప్రతిబింబాలు కనిపిస్తాయి. వీటన్నిటి మనము ఇంతవరకు మనం ఏమంటామంటే అద్దం అంటుంది. వీటన్నిటి కూడా మనము వాడుక భాషలో అద్దము అంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ ఈ పాఠం వచ్చేటప్పుడు మనం దర్పణం అనాలి. ఇప్పటి నుంచి ఇలాంటి వస్తువులు మన ఇంటికాడ ఎక్కడ కనిపించినా కూడా మనకి ఎక్కడ కనిపించినా కూడా మనం ఏమనాలి, ఇప్పుడు దర్పణం అనాలి. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, మిర్రర్ అంటాం. అంటే ఇలాంటి వస్తువులను ప్రతిరోజు మనం చూస్తుంటాము. ఇంతకుముందు మనం వీటిని అద్దము అంటుంటివి. ప్రజెంట్ నౌ ఆన్వర్డ్స్ విసే దర్పణం. మనం ఇంట్లో ఇప్పటి నుంచి మనం మమ్మీకి ఏం చెప్పాలంటే మమ్మీ దర్పణం ఏడుంది అనాలి. అంటే మనకి పాఠములో చదువుతున్నట్టు లెక్క. నెక్స్ట్ ఇలాంటి వస్తువులను కూడా మనం చూస్తుంటాం. ఇది గ్లోబ్, అంటే ఇది గుండ్రంగా ఉంది. ఇలాంటి బంతి కూడా చూస్తుంటాం. ఇది కూడా ఎట్లా ఉంది, గుండ్రంగా ఉంది. ఇలాంటి ఇది కూడా చూస్తుంటాం. ఇది కూడా ఎట్లా ఉంది, గుండ్రంగా ఉంది. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి, గుండ్రంగా కాకుండా గోళాకారం. అంటే దీన్ని గోల్ అంటాం కాబట్టి దీన్ని గోళాకార వస్తువులు అంటాం. ఇవన్నీ వస్తువులు మనం ఏమంటాము, గోళాకార వస్తువులు అంటాం. అలాంటి అద్దాల తోని తయారు చేసినటువంటిది కూడా ఇది కూడా ఒక గోళాకారం. అంటే దీన్ని ఇప్పుడు మనం అనాలి, ఇంతకుముందు మనం ఏమన్నాము అద్దాలను దర్పణం అన్నాం కాబట్టి ఇది గుండ్రంగా ఉన్నాయి. గుండ్రంగా అద్దం అంటే గోళాకార దర్పణము, గోళాకార వస్తువులు గోళాకార దర్పణము. ఇంతకుముందు అద్దం అంటుంటే ఇప్పుడు మనం దర్పణం కాబట్టి ఇది గోళంగా ఉంది, అద్దం కాబట్టి గోళాకార దర్పణము. ఇంకా మనం ప్రతినిత్యం ఇలాంటివి చూస్తుంటాం. ఇది పుచ్చకాయ. దీన్ని ఏం చేసామంటే ఇది కూడా గుండ్రంగా ఉంటుంది, ఇంచుమించు దీన్ని రెండు భాగాలు చేసినాము. అట్లనే ఇది కూడా ఒక గ్లోబు, అట్టతో తెచ్చిన గ్లోబు. దీన్ని కూడా మనం ఏం చేసినాము, 2 pieces కన్వర్ట్ చేసినాము. ఇందులో ఒక పీస్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అంటే గోళాకార వస్తువులు, ఇది గోళాకార దర్పణం. ఈ గోళాకార వస్తువులను కట్ చేస్తే మనకి ఈ విధంగా రెండు పీసులు అవడం అటువంటిది జరుగుతుంది. అంటే గోళాకార వస్తువును కట్ చేస్తే రెండు భాగాలు అవుతాయి. అంటే మనం రెండు సమాన భాగాలు చేయొచ్చు, లేదా ఒక పెద్ద భాగము ఒక చిన్న భాగం కూడా మనం తయారు చేయొచ్చు. ఇందులో ఈ ఉన్నటువంటి భాగం మనం ఏమంటామంటే లోపటి భాగం అంటాం. ఏమంటాము, లోపటి భాగం. గోళాకార వస్తువులు గోళాకార దర్పణము, గోళాకార వస్తువును కట్ చేస్తే మనకు రెండు భాగాలు వస్తాయి. అందులో ఈ భాగాన్ని మనం ఏమంటాము, లోపటి భాగం అంటాము. ఈ బయట ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే బయటి భాగం అంటాము. ఇదేమో లోపటి భాగం. ఏది, ఇది లోపటి భాగము, ఇది బయటి భాగము. లోపటి భాగము ఇది, ఇది
బయటి భాగం అంటే గోళాకార దర్పణం కట్ చేస్తే కూడా మనకు రెండు భాగాలు రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక మిర్రర్ అంటే ఇప్పుడు ఏమన్నా దర్పణం అనాలి. ఇది కూడా ఒక దర్పణము, ఇది కూడా ఒక దర్పణం. ఈ నెలలో చూసినట్టయితే మనకి దర్పణంలో మనకు అమ్మాయి ఫేస్ని చూసుకుంటుంది. హౌ ఈస్ పాసిబుల్ అంటే మనకు అమ్మాయికి అద్దంలో ఉన్నటువంటి తన యొక్క ప్రతిబింబం అంటే తన యొక్క ముఖము ఏ విధంగా ఏర్పడుతుంది, అద్దంలో మన ముఖం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనం కూడా చూసుకున్నప్పుడు ఇందులో మన ముఖం మనకే కనిపిస్తుంది, ఇందులో చూసుకుంటే కూడా మన ముఖం మనకు కనిపిస్తుంది. మరి ఇందులో కూడా చూస్తుంది అమ్మాయి చూస్తుంటే అమ్మాయికి ఏ విధంగా తన యొక్క ముఖము కనిపిస్తుంది దర్పణంలో ఇటువంటి అంటే మన భాషలో అయితే అద్దంలో ముఖం ఏ విధంగా కనిపిస్తూ ఉంటాము, దర్పణంలో మన ప్రతిబింబము ఏ విధంగా ఏర్పడుతుంది. మరి ఎట్లా ఏర్పడుతుంది దర్పణం తీసుకుంటే మన యొక్క ప్రతిబింబము మన బొమ్మ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇది చూడండి, ఇది ఒక బ్రేక్ అయిన అంటే ముక్కలు ముక్కలైనటువంటి ఒక అద్దము, ఇది ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఈ ముక్కలు ముక్కలను చూసినట్టయితే బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఏమంటే ఇలాంటి కలర్ వేసి ఉంటుంది, ఏముంటుంది కలర్ వేసి ఉంటుంది అంటే ఇలాంటి కలర్ కావచ్చు ఇలాంటి కలర్ కావచ్చు ఉంటుంది, ఇలాంటి కలర్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయినటువంటి అంటే పగిలిపోయినటువంటి అద్దం ముక్కలు తీసుకున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ ఏముంటుందంటే ఇలాంటి కలర్ ఏదో ఒక కలర్ అటువంటిది ఉంటుంది. ఈ కలరు ఉన్నందుకే అంటే దర్పణం రెండో ఒకవైపు కలర్ వేస్తారు, ఒకవైపు ఏమి మనకు ముఖం కనిపిస్తుంది ఇంకొక వైపు ఏమేస్తారు కలర్ వేస్తారు. కలరు ఒకవేళ తీసేసామనుకోండి మన ప్రతిబింబం కనిపించదు అంటే మన ముఖము కనిపించదు, ఇది మనకు తెలుసు. అద్దాలు అద్దాలకు ఒక సైడు మనం ఏమేస్తాము కలర్ వేస్తాము, ఆ వాటిని దర్పణాలు అంటాము, దాంట్లో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకవేళ కలర్ పోతే మనకు ప్రతిబింబము ఏర్పడదు. ఇప్పుడు ఈ కలర్ అంటే దర్పణంలో ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కలర్ ఉంటేనే ఏర్పడుతుంది, కలర్ లేకుంటే మనకు ప్రతిబింబము ఏర్పడదు. మీరు చూడండి ఇంటికాడ ఏదైనా అద్దాలు ఉంటే ఒక దగ్గర కలర్ తీసేసుకోండి అక్కడ మనకు ముఖం కనిపించదు. నెక్స్ట్ ఇప్పుడు దర్పణం లోపట ఈ దర్పణం లోపట మనకేముంది వీటి వాటిని మనం ఏమంటామంటే సమతల దర్పణం అంటాం. అంటే మనకు ఇవి ఎట్లా ఉంటాయి ఒక పేపర్ ముక్క లెక్క అంటే ప్లెయిన్గా ఉంటాయి అంటే ఎక్కడ వంగి ఉండవు, వంగి ఉండకుంటే ఇటువంటి దర్పణాలు మనం ఏమంటాము సమతల దర్పణాలు అంటారు. అంటే సమతల దర్పణం యొక్క మనం బొమ్మ గీయాలి అంటే ఇట్లా కాకుండా ఇప్పుడు మనం స్టడీ చేయాలి అంటే ఈ పాఠంలో మనం ఇట్లా గీసరు కాదుగా, ఇట్లా ఇట్లా కాకుండా సమతల దర్పణం అన్నప్పుడే బొమ్మ ఎట్లా గీస్తాము ఇప్పుడు చూద్దాం. ఏం లేదు సమతల దర్పణం అన్నప్పుడు ఈ విధంగా ఒక గీత గీసుకోవాలి, గీత గీసుకొని మనం ఏమనుకున్నాము దర్పణం అన్నప్పుడు ఒకవైపు రంగు ఉంటుంది, ఒకవైపు ఏముంటుంది రంగు ఉంటుంది. మన రంగు ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అంటే మనకు తెలియదు. అంటే ఇప్పుడు రంగును ఉందని చూపించడానికి మనం ఏం చేసామంటే ఒకవైపు ఇలాంటి గీతలు గీసుకుంటాం, ఒకవైపు ఇలాంటి గీతలు గీసుకుంటే అది సమతల దర్పణం అనేటువంటిది అవుతుంది. ఏం చేస్తాము సమతల దర్పణం ఒక గీత గీసుకున్నాము, ఒక గీత గీసుకొని ఒక వైపుకు ఈ విధంగా గీతలు గీస్తున్నాం. ఇవి ఏమిటి ఇవి మనం అనుకుంటాము వెంట్రుకలు అనుకుంటాం కానీ ఇవి వెంట్రుకలు కావు. ఇవి ఏంటివి ఇవి వెంట్రుకలు కావు, రంగు వేసినటువంటి తలం. ఇప్పటి నుంచి సమతల దర్పణము. ఈ సమతల దర్పణం అంటే ఈ విధంగా ఉంటుంది, ఇది ఇక్కడి భాగాన్ని మనం ఏమంటాము రంగు వేసిన తలం ఉంటుంది. ఇటువైపు మనం ఏమంటామంటే ఇటువైపు బ్యాక్ సైడ్ కూడా తెచ్చుకున్నాము, అద్దంను ఇటు నుంచి చూస్తాము ఇటువైపు బ్యాక్ సైడ్ అంటాము, రంగు వేసిన తలం అంటాము, వెంట్రుకలు కావు ఇవి. ఇప్పుడు దీన్ని మనం ఇంకో భాషలో ఏమంటాం ఫ్రంట్ సైడ్ అంటాము. ఈ ఫ్రంట్ సైడ్లో కూడా మనకి ఏమైతే అంటే కిరణాలు ఈ విధంగా వచ్చి మళ్ళీ ఈ విధంగా పోతాయి. మనం అద్దం చూసుకుంటే అంటే మనం ఫేస్ కనిపించాలంటే కిరణాలు ఈ విధంగా పరావర్తనం చెందుతాయి అంటే దీన్ని పరావర్తన తలం అంటాము. ఇప్పుడు ఇదేంది ఇది ఒక సమతల దర్పణము. ఈ సమతల దర్పణం అంటే ఈ విధంగా మనం గీతలు గీస్తే ఇక్కడ పాటుకు రంగు వేసినట్టు ఇటువంటి దాన్ని రంగు వేసిన తలం అంటాము, దీన్ని పరావర్తన తలం అని అంటాం. రంగు వేసిన తలము పరావర్తన తలం. ఇప్పుడు మనకు సమతల దర్పణం యొక్క బొమ్మ గీయంటే గీది గీసే తలిపోతుంది, ఇది పరావర్తన తలము ఇది రంగు వేసినటువంటి తలము. ఇది మనకు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి టాపిక్. నెక్స్ట్ చూడండి ఇది ఒక ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గోళాకార దర్పణము. ఇదేంది గోళాకార దర్పణము, దీన్ని ఏం చేసినాము రెండు భాగాలు చేసాము, గోళాకార దర్పణాన్ని రెండు భాగాలు చేసాము. దీన్ని ఏమంటాము ఉబ్బెత్తు భాగం అంటాం, అంటే మన భాషలో ఏమంటాం దీన్ని ఉబ్బెత్తు భాగము అని అంటాం. ఇప్పుడు ఇంకొక భాగం ఏముంది లోపటి భాగం, దీన్ని మనం ఏమంటాము లోపటి భాగం అని అంటాము. ఉబ్బెత్తు భాగము లోపటి భాగం ఈ భాగాన్ని లోపటి భాగం అంటాము, దీన్ని ఏమంటాము ఉబ్బెత్తు భాగం అంటాం. ఇది గోళాకార దర్పణం. ఇప్పుడు దీన్ని పరావర్తన తలంగా మార్చాలి అంటే మనము చూసుకుంటే మన ప్రతిబింబం అంటే మన ముఖం కనిపించాలి. మనం కనిపించాలంటే ఇక్కడ రంగు లేదు ఇక్కడ రంగు లేదు, ఇప్పుడు దీనికి ఇటువైపు ఇటువైపు రంగు లేదు, రంగు లేకుంటే మన ముఖం కనిపించదు అంటే మన ప్రతిబింబం కనిపించదు. ఇప్పుడు మనము పరావర్తన తలంగా మార్చుట ఎట్లా అంటే దీంట్లోకి వెళ్ళి
ఈ భాగంలోకి వెళ్ళి నేను ఒక చిన్న భాగం తీసుకున్నాను. అంటే ఇంత పెద్ద కటింగ్ లేకుండా కొంచెం చిన్న భాగం ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఇట్లా తీసుకుంటే మనకు గింత ఏర్పడుతుంది. ఇంత తీసుకుంటే మనకు లోపల వైపు బయట వైపు ఈ విధంగా వస్తుంది. ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాం, ఇది కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే రెండు భాగాలు తీసుకున్నాము, వీటికి రంగు వేయాలి, అంటే కలర్ వేయాలి. అంటే ఇక్కడ వేయాలన్నా ఇక్కడ వేయాలన్నా ఇక్కడ వేయాలన్నా ఇక్కడ వేయాలంటే మన ఇష్టం. ఇక్కడే నేర్చు వేసిన దిక్కెళ్ళి కాకుండా ఇంకొక దిక్కెళ్ళి చూస్తే మనకి ఏం ఏర్పడుతుంది, దాని యొక్క మన యొక్క ప్రతిమ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పాటకు రంగు వేస్తే ఇక్కడికి వెళ్ళి మనం చూసుకుంటే మన ప్రతిమ ఏర్పడుతుంది. ఇక్కడ వేసినాం అనుకోండి, ఇక్కడ వేసి ఇక్కడికి చూసుకుంటే మన యొక్క ప్రతిమ ఏర్పడుతుంది. అంటే రెండింటికి ఈ రెండు కూడా గోళాకార దర్పణం యొక్క చిన్న భాగాలు ఇవి, అంటే సగం కన్నా చిన్న భాగాలు. ఈ భాగాలకు ఒకవైపు రంగు వేసి ఇంకొక వైపును చూస్తే మన యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది, అంటే మన ముఖం ఏర్పడుతుంది. ఇప్పుడు మనము రంగు ఏ విధంగా వేస్తాం, ఆ రంగు వేసినప్పుడు మనకేమవుతుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది గ్లోబ్ అంటే మనకు గోళాకార దర్పణం. గోళాకార దర్పణంలో నేను కొంత భాగాన్ని తీసుకున్నాం, ఇట్లా కట్ చేసి ఇప్పుడు దీనిలాగా రావాలంటే ఇగో ఇక్కడ నుంచి కట్ చేసాం అనుకోండి. ఇక్కడ నుంచి కట్ చేస్తే దీని లోపల మనకు ప్లేన్ ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని ఎడబెట్టి ఇప్పుడు దీంట్లో అన్నేం చేసిన ఒక సైడ్ మొత్తం రంగు వేసిన, అంటే వెంట్రుకలు కావు ఏమిటి ఇవి, రంగు వేసాం. ఇప్పుడు రంగు వేసినవి దీన్ని ఏమంటాం, రంగు వేసిన తలమంటాం. దీన్ని రంగు వేసిన తలమంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం, చూస్తున్నప్పుడు ఏమవుతుంది, కాంతి దీని మీద పడ్డది అంటే పరావర్తనం చెంది, పరావర్తనం చెంది మళ్ళీ ఈ విధంగా వస్తుంది. అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే పరావర్తన తలమంటాం. అంటే ఒక గోళాకార దర్పణంలో ఒక భాగాన్ని తీసుకొని దానికి ఉబ్బెత్తు భాగానికి కలర్ వేసినము, లోతుగా ఉన్నటువంటి భాగం నుంచి మనం చూస్తున్నాము, అంటే దీన్ని పరావర్తన తలం అంటాం. దీన్ని మనం ఏమంటాము, పరావర్తన తలం అంటాం. ఈ పరావర్తన అంటే లోపటి నుంచి, అంటే లోతుగా ఉన్న భాగంకు ఏమో చూస్తున్నాము, ఇక్కడ ఉబ్బెత్తు భాగానికి రంగు వేసాం. వేస్తే ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే, మనము ఇటువంటి దాన్ని పుటాకార దర్పణం అంటాం. అంటే ఇప్పుడు మనకు ఒక నిర్వచనం వచ్చింది పుటాకార దర్పణం, అంటే మనకు ఈ గ్లోబ్ లోపల మనకు ఒక భాగము తీసుకొని దాని రంగు ఎక్కడ వేసినాము, ఉబ్బెత్తు భాగానికి రంగు వేసినాము, గుంటలాగా లోతుగా ఉన్న భాగాన్ని పరావర్తన తలంగా తయారు చేస్తే దాన్ని పుటాకార దర్పణం అంటాం. అంటే పుటాకార దర్పణం అంటే ఈ బొమ్మ వేస్తే సరిపోతుంది, ఈ బొమ్మ వేసి ఇది రాస్తే సరిపోతుంది, బొమ్మ వేసినా కూడా మనకు దాని గురించి అర్థమైనట్టే. అంటే ఇక్కడ పరావర్తన తలము, రంగు వేసిన తలం, అంటే గుంటలాగా లోతుగా ఉన్న భాగాన్ని పరావర్తన తలము. అంటే ఇక్కడ నుంచి చూస్తే మన ముఖం కనిపిస్తుంది, ఈ భాగాన్ని ఉంటే తలంగా ఉంటే తయారు చేస్తే అట్లా తయారు చేస్తే అటువంటి దాన్ని మనం ఏమంటాము పుటాకార దర్పణం అని అంటాం. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇది ఒక గోళాకార దర్పణం. దర్పణంలో మనం ఏం చేసాము, ఇక్కడ నుంచి ఒక కొంత భాగాన్ని మనము తీసుకున్నాం. ఈ భాగాన్ని ఇట్లా తీసుకుంటే మనకేమేర్పడుతుంది, ఇలాంటి భాగం వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఇటువైపు ఏం చేస్తాం అంటే రంగేసం, ఇవి వెంట్రుకలు కావు, ఏంది రంగు వేసిన తలం అంటాం. ఈ రంగు వేసిన తలం ఉంటే నెక్స్ట్ ఇటువైపు నుంచి మనం చేసామంటే మనం దీని ముంగల నిలబడి మనం చూస్తాం, అంటే ఇటువైపు నుంచి మనం చూస్తున్నాం, మనం ఉన్నాం, అంటే కిరణాలు ఈ విధంగా వస్తాయి, పరావర్తన చెంది ఈ విధంగా పోతాయి. ఇది మనకు సెవెంత్ క్లాస్లో తెలుసు. ఇప్పుడు దీంట్లో ఈ భాగాన్ని మనం ఏంటంటే పరావర్తన తలం అంటాం. ఇది రంగు వేసిన తలము, పరావర్తన తలము. పరావర్తనం ఎట్లా ఉంది, ఉబ్బెత్తుగా ఉంది. పరావర్తన తలము ఉబ్బెత్తుగా ఉంది, అంటే ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే కుంభాకార దర్పణం అంటాం. అంటే కుంభాకార దర్పణం అంటే ఏంది, మనకు ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని పరావర్తన తలంగా తయారు చేస్తే అటువంటి దాన్ని మనం ఏమంటాము కుంభాకార దర్పణం అంటాం. అంటే ఉబ్బెత్తు భాగాన్ని ఏం చేయాలను, పరావర్తన తలంగా తయారు చేస్తే అటువంటి దర్పణాన్ని మనం ఏమంటాము కుంభాకార దర్పణం అంటాం. అంటే ఇంకో రకం కూడా రాయచ్చు, ఏంది లోతుగా ఉండే భాగానికి రంగు వేసిన, రంగు వేసి తయారు చేసిన అద్దాన్ని అంటే దర్పణాన్ని కూడా మనం ఏమంటాము కుంభాకార దర్పణం అని అనొచ్చు. అంటే ఇట్లా రాయొచ్చు ఇట్లా రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకు సమతల దర్పణం. సమతల దర్పణం అంటే ఏంది, అట్లనే గోళాకార దర్పణం అంటే మనకు రెండు వచ్చేసినాయి. గోళాకార దర్పణం మనకి ఏమొచ్చినాయి, రెండు రావడం అనుకోండి జరిగింది. గోళాకార దర్పణంలో మనకు ఏమున్నాయి, రెండు రావడం జరిగింది. ఒకటి పుటాకార దర్పణము, ఇంకొకటి కుంభాకార దర్పణము. మనకు ఇప్పుడు సమతల దర్పణం ఒకటే ఉంది, గోళాకార దర్పణం వచ్చిన తర్వాత మనకేమైనా అంటే రెండు దర్పణాలు ఏర్పడాయి, ఒకటి పుటాకార దర్పణము ఇంకొకటి కుంభాకార దర్పణము. ఇప్పుడు వీటిని మనకి ఏం చేయాలంటే బొమ్మలు గీయనీకి రావాలి, వీటి రావాలి. అంటే సమతల దర్పణం అంటే ఏం చేయాలి, సింపుల్గా ఒక ఫస్ట్ ఒక గీత గీయాలి. ఈ విధంగా గీత ఒక చక్క గీత గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దానికి ఒకవైపు భాగం మనం రంగేయాలి, ఇది సమతల దర్పణం. దీనికి ఒకవైపు ఏం చేయాలంటే మనము ఈ విధంగా రంగు వేస్తున్నాడు, అంటే ఇవి వెంట్రుకలు కాదు, మనకు ఇటువైపు రంగు ఉంది అని చెప్పుకోవడానికి మనకు ఎగ్జాంపుల్. ఇది
సమతల దర్పణం యొక్క బొమ్మ. ఇప్పుడు సమతల దర్పణం అంటే ఈ విధంగా గీస్తే సరిపోతుంది. దీన్ని ఇంకో రకంగా కూడా గీయచ్చు. ఇంకో రకంగా అంటే కూడా మనం ఇటువైపు కూడా మనం రంగు వేసుకోవచ్చు. అంటే ఇట్లయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. మనము ఈ విధంగా ఇప్పటి నుంచి సమతల దర్పణం అంటే ఈ విధంగా గీసుకుందాం. సమతల దర్పణం అంటే ఈ విధంగా గీయనికి వస్తే సరిపోతుంది. సమతల దర్పణం యొక్క బొమ్మ ఇది. ఇప్పుడు పుటాకార దర్పణం. మరి పుటాకార దర్పణం అంటే ఏముండాలి మనకు? లోపటి వైపు ఏముండాలి మనకు? పరావర్తన తలంగా ఉండాలి. అంటే పుటాకార దర్పణం అంటే మనం ఈ విధంగా ఫస్ట్ విధంగా గీసుకుంటాం. పుటాకార దర్పణం అంటే ఇది లోపటి భాగము, ఇది బయట భాగం, ఇది ఉబ్బెత్తు భాగం, ఇది ఉబ్బెత్తు భాగం, ఇది లోపటి భాగం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఉబ్బెత్తు భాగానికి రంగు వేయాలి. రంగు వేస్తే ఇది పుటాకార దర్పణం అవుతుంది. అంటే లోపటి భాగము ఏమో పరావర్తన తలము, ఉబ్బెత్తు భాగానికి రంగు వేయాలి, రంగున్న తలం చేస్తే ఇది మనకేమవుతుంది? పుటాకార దర్పణం. అట్లనే ఇప్పుడు ఇది ఉంది, ఇది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం అంటే ఈ విధంగా ఫస్ట్ గీసుకుంటాము. గీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాము? మనకు లోపటి వైపు రంగేయాలి. అంటే మనకు పరావర్తన తలం ఎట్లుండాలి? పరావర్తన తలం అనేటువంటిది మనకు ఉబ్బెత్తు భాగం ఉండాలి. అంటే ఫస్ట్ ఒక మనము ఈ విధంగా గీసుకుంటాము. గీసుకున్న తర్వాత దీనికి ఏముండాలి మనకు? లోపటి భాగం. అంటే ఈ లోపటి భాగానికి రంగు వేస్తే ఇది కుంభాకార దర్పణము. ఇది సింపుల్ అన్నమాట. ఇది కుంభాకార దర్పణము, ఇది పుటాకార. ఇప్పటి నుంచి మనకు బొమ్మ గీయమన్నప్పుడు సమతల దర్పణం అంటే ఈ విధంగా గీసి సరిపోతుంది. అదే పుటాకార దర్పణం అంటే ఈ విధంగా గీసి సరిపోతుంది. అంటే ఇప్పటి నుంచి మనం బొమ్మ గీయాలంటే ఇది ఇది సమతల దర్పణము, ఇది ఏంది మనకు, ఇదేమో సమతల దర్పణం. సమతల దర్పణం అంటే ఈ విధంగా గీసి ఈ విధంగా మనం ఇవి రంగేయాలి. అదే పుటాకార దర్పణం అంటే ఫస్ట్ ఈ విధంగా గీసి ఇటువైపు మనము ఇట్లా గీతలు గీస్తే ఇది రంగు ఉన్నటువంటి భాగం. అదే కుంభాకార దర్పణం అంటే ఈ విధంగా గీసి లోపటి వైపు ఏం చేయాలి మనము? రంగు వేయాలి. రంగు వేస్తే దీన్ని మనం ఏమంటాము? కుంభాకార దర్పణం అంటాము. ఇది సమతల దర్పణము, పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం. ఈ మూడు బొమ్మలు మనకు రావాలి. సమతల దర్పణం అంటే ఇది గీయాలి, పుటాకార దర్పణం అంటే ఇది, కుంభాకార దర్పణం అంటే ఇది. ఈ విధంగా గీస్తే మనకు సమతల దర్పణానికి మనకు ఎగ్జాంపుల్స్ మనకు ఒకటే సమతల దర్పణం ఉంటుంది. అదే గోళాకార దర్పణం ఉన్నప్పుడు మనకి ఏమొచ్చినాయి? రెండు వచ్చినాయి. పుటాకార దర్పణం వచ్చింది, కుంభాకార దర్పణం వచ్చింది. ఇప్పుడు పుటాకార దర్పణానికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్స్ మనకు రోజు చూస్తుంటాము. లో ప్లేట్లోని లోపటి భాగం అంటే ప్లేట్ తీసుకొని లోపటికి వెళ్ళి మనం ముఖం చూసుకోమని అనుకోండి, లోపటికి వెళ్ళి చూస్తున్నామంటే అదొక పుటాకార దర్పణం. అట్లనే స్పూన్ ఉంది, స్పూన్ లోపలికి వెళ్ళి చూస్తే కూడా మనకి ఏంటి అది? లోపలికి వెళ్ళి చూస్తే అది పుటాకార దర్పణం అనొచ్చు. డిష్ లోపలికి వెళ్ళి చూస్తున్నామంటే అది పుటాకార దర్పణం. గంపలు ఉంటాయి మనకి, చిన్న చిన్న గంపలు ఉంటాయి, అవి కూడా లోపలికి వెళ్ళి చూస్తున్నామంటే ఇవన్నీ కూడా పుటాకార దర్పణానికి ఎగ్జాంపుల్స్. అంటే లోపలికి వెళ్ళి చూస్తుండాలి. ఇంకా మనకు కుంభాకార అంటే వీటికి ఉల్టా అంతే. ప్లేట్ తీసుకున్నాం అనుకో, బయటి భాగం నుంచి చూస్తున్నాం అనుకో, అది కుంభాకార దర్పణం. స్పూన్ బయటి భాగము, డిష్ బయటి భాగం, గంప బయటి భాగం, ఇవన్నీ కూడా లోపటి భాగాలు, ఇవి బయటి భాగాలు. అంటే చూడు మనం చూసుడు ఇలానే కుంభాకార దర్పణం లోపల మనకు ఏముండాలి? బయటికి వెళ్ళి చూస్తాం. బయటికి వెళ్ళి చూస్తే లోపల రంగు ఉన్నట్టు అర్థం. ఇది లోపలికి వెళ్తాం, బయటికి రంగు ఉన్నట్టు అర్థం. ఇట్లా ఉంటే ఇవన్నీ కూడా మనకు పుటాకార దర్పణానికి ఎగ్జాంపుల్స్, అదేవిధంగా కుంభాకార దర్పణానికి ఎగ్జాంపుల్స్. ఇంకా మనం రోజు చూస్తుంటాం ఇది ప్లేట్ ఉంది. ఇది ఇప్పుడు ఏమిటి? ఇది వచ్చేసి మనకి ఏమిటికి ఎగ్జాంపుల్స్? పుటాకార దర్పణానికి ఎగ్జాంపుల్స్. ఇక్కడ బయట భాగం చూస్తున్నాం అనుకోండి, ఈ బయట భాగం ఏమవుతుంది? అది కుంభాకార దర్పణానికి ఎగ్జాంపుల్స్. లోపటి భాగం ఏమో పుటాకార. అదే బయటికి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, బయటికి వెళ్ళి తీసుకుంటే అది ఏమవుతుంది? మనకు కుంభాకార అవుతుంది. అట్లనే ఇక్కడ చూడండి, డెంటిస్టులు వాడేటువంటి దర్పణాలు కూడా ఉంటాయి, అవి పుటాకార దర్పణాలు ఉంటాయి. అట్లనే మనకు హెడ్ లైట్స్ ఉంటాయి, అంటే బైక్లకు కానీ కార్లకు కానీ హెడ్ లైట్స్ ఉంటాయి, ఇవి కూడా మనకేమిటి? పుటాకార దర్పణాలే. అట్లనే డిష్ ఉంది, ఈ డిష్ కూడా మనకేంది? పుటాకార దర్పణం. అట్లనే స్పూన్ ఉంది, ఈ స్పూను లోపలికి చూసాం అనుకో, పుటాకార దర్పణం అవుతుంది. అదే బయటికి చూసాం అనుకోండి, బయటికి చూసాం అవుతుంది, అది కుంభాకార అవుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఏది? పుటాకార దర్పణానికి, కుంభాకార దర్పణానికి మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి ఏం రావాలి? ఒకటి పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము, సమతల దర్పణం. వీటి యొక్క బొమ్మలు గీయనీకి రావాలి. బొమ్మలు గీసిన తర్వాత మనం ప్రతిరోజు చూసినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు రావాలి. ఇది